ఈరోజు చక్కగా మంత్రి గారి దగ్గర నుంచి అధికారుల దాకా కూడా అందరూ కూడా చక్కగా ప్రసంగించారు. చెట్లు పెంచడం వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది వాళ్ళ వాళ్ళ స్పీచ్ల్లో బాగా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పారు. చెట్లకు సంబంధించి రెండు మూడు చిన్న చిన్న విషయాలు ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకుంటే చెట్లు అన్నది ఎంత అవసరమో మనకు ఎప్పుడూ కూడా నిరంతరాయంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకటేమిటి అనంటే మనం పీల్చే గాలి ఆక్సిజన్, ప్రపంచంలో ఏ జీవైనా కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. కానీ ఒక్క చెట్టు మాత్రమే పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ప్యూరిటీ, ప్యూర్గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా మెరుగ్గా ఉంటాయి అన్నది ఎప్పటికీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. ఇది ఒకటైతే రెండవది ఏమిటి అనంటే చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్థితి ఉంటుంది అన్నది కూడా మనం 10th క్లాస్ చదువుల్లో 10th క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు బహుశా మనం తెలుసుకున్న విషయాలు. ఆస్మోసిస్ అని, ట్రాన్స్పిరేషన్ అని, గటేషన్ అని ఇటువంటి రకరకాల థియరీస్ అన్నీ కూడా చదివింటాం 10th క్లాస్లో. ఒక చెట్ల వల్ల వర్షం ఏ రకంగా ప్రభావితమవుతుంది, వర్షం ఏ రకంగా చెట్ల వల్ల ఎక్కువగా పడే అవకాశాలు ఎందుకుంటాయి అని చెప్పి ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకోవాల్సిన అంశం. చెట్ల వల్ల మనకు జరిగే మంచి ఏమిటి అన్నది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకుంటే చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు విషయాలు కూడా ఎప్పటికీ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతూ, రాష్ట్రంలో చెట్ల పెంపకం అన్నది ఒక యజ్ఞంలా జరిగించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో 23% మాత్రమే ఉన్న ఫారెస్ట్ కవర్ 33% పోయే దిశగా అడుగులు వేయడానికి అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పి కూడా మరొకసారి మీ అందరితో కూడా కోరుకుంటూ, మనమందరం కలిసి కూడా చెట్లను కాపాడేదానికోసం, చెట్లను నాటేదానికోసం, చెట్లను చూసుకునేదానికోసం ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరితో కూడా. ఇక్కడ మనము రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వ, ప్రతి తాత కూడా ఈ ప్రతిజ్ఞ తమ మనసులో తాము చేసుకుని చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేయగలిగితే చెట్లకు మంచి, చెట్లు మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా పెరిగే పరిస్థితి, అవకాశం కూడా ఉంటుంది. ఇది చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు దాదాపుగా 5 కోట్ల చెట్ల నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమానికి పురమాయిస్తూ ఈ ప్రతిజ్ఞ పూనుకోమని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరు ఏమనుకోకుండా చేతులు సాపి ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును
సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరక నివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరురా వాడ వాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిజంగా మనస వాచ కర్మన అందరం కూడా దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అయిపోయింది కదా.